ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించడంపై సీఎం రేవంత్ రెడ్డికి చిత్రపటానికి పీఆర్టీయు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రేపు కూడా 33 జిల్లాలలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత భాషా పండితులకు, పీఈటీలకు ప్రమోషన్ కల్పించి ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. సుమారు 10,700 చిల్లరగా మనం ప్రమోషన్ పొందినటువంటి విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అవకాశాన్ని కల్పించిన సందర్భంగా మనం వారికి కృతజ్ఞతలు తెలియజేసేటందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ముక్త కంఠంతో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ మనం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం నందు మనందరం కూడా వారికి కృతజ్ఞతాపూర్వకంగా పీఆర్టీ తెలంగాణ పక్షాన కృతజ్ఞతాభావంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాము. సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు గాలరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ పీఆర్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల గుండెల్లో హత్తుకునేలా పనిచేస్తూ ఉంది. అలాగే బదిలీలు పదోన్నతులు ఉన్న సందర్భంలో టెట్టు ఉంటేనే పదోన్నతి ఉంటుందనే నిబంధనను తులనాడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రిన్సిపల్ సెక్రటరీ పురా వెంకటేశం గారికి, అలాగే కమిషనర్ శ్రీమతి ఏ దేవసేన గారికి ఆదేశాలు జారీ చేసి ఎలాగైనా టెట్టు లేకుండా పదోన్నతులు జరిపించాలన్న ఆదేశాల మేరకు జోన్1లో ఆ ప్రక్రియ పూర్తయింది. జోన్1లో 11,672 మంది పదోన్నతులు పొందారు. 11,672 మందికి జోన్ 2లో 10,883 మందికి తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో పదోన్నతులు రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఈ రాష్ట్రంలో 22,000 మంది ఉపాధ్యాయులు 30 ఏళ్ళుగా పొందలేనటువంటి పదోన్నతులు ఇవాళ పొందడం జరిగింది. జోన్ 2లో సాంకేతిక కారణాల వల్ల గజిటెడ్ హెడ్మాస్టర్ల పోస్టుల పదోన్నతులు నిలిచిపోతే జనవరి 3వ తారీఖు గాంధీ భవన్లో మేము ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. దానికి